ఛానల్ నేను మీ పల్లవి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ వాయిస్ అయితే మీరు రెగ్యులర్ గా వింటున్నారు కదండి ఫస్ట్ టైం నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు ఇది వరకు నన్ను ఎలా ఆదరించారో నెక్స్ట్ ఇక పైన కూడా అలాగే ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే రీసెంట్ గా నాకైతే సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చిందండి సో సుమన్ టీవీలో నేనైతే చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను సో మై ఫస్ట్ ఇంటర్వ్యూ అండి అది సో ఆ వీడియోని అయితే మీరు లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి కాబట్టి ఆ వీడియోలో కనిపించాను కదండి ఎలాగో ఆ వీడియోలో కనిపించాను కదా ఒకసారి నా ఛానల్లో కూడా మీ ముందుకు రావాలి అనిపించింది అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను మీ ముందుకు వచ్చేసాను యూట్యూబ్లో కనిపించాలి అంటే ఎక్కడో ఒక చిన్న భయం అయితే ఉండేదండి బట్ ఈరోజైతే నేను కాస్త ధైర్యం చేసి మీ ముందుకైతే వచ్చేసాను అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అండ్ నేను చేసే వీడియోస్ మీకు అందరికీ ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ కొన్ని వీడియోస్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసేసేయండి అలాగే నేను నా ఛానల్లో వచ్చేసి బ్లాగ్స్ పెడుతుంటానండి రీసెంట్గా అయితే నాకు సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చింది కాల్ రావడంతో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఆ సుమన్ టీవీ నుంచి ఈ చిన్న ఛానల్కి కాల్ రావడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోయాను ఇది నిజమండి నాకైతే వాళ్ళు ఫోన్ చేశారు మేడం మీతో ఇంటర్వ్యూ చేయాలని ఉంది అని అన్నారు అందుకని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ వెళ్ళానండి ఇంటర్వ్యూ కూడా చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్కి కూడా సపోర్ట్ చేస్తూ బాగా ఎంకరేజ్ చేస్తూ బాగా సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళైతే వాళ్ళకైతే నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ అలాగే అక్కడ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకైతే చాలా ఇంకా ఎక్కువ ధైర్యం అయితే వచ్చేసింది ఇలాగే ఇంకా మరికొన్ని వీడియోస్ చేయాలని అనిపించింది ఇంకా నేను ఏదైనా సాధించగల ఈ రోజైతే ఈ వీడియోలో సుమన్ టీవీకి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినది బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ నుంచి అండ్ అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నేను ఎలా జరిగింది నా రొటీన్స్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో వీడియోని అయితే పూర్తిగా చూసేసేయండి అండ్ అలాగే ఇప్పటి వరకు కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోని అయితే పూర్తిగా చూసేసి నచ్చితే లైక్ చేయండి సో ఆ రోజు మార్నింగ్ అయితే లేచి రొటీన్ వర్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను యాక్చువల్లీ అంతకుముందు రోజే నాకు కాల్ చేశారండి అండ్ నెక్స్ట్ డే వస్తామని చెప్పాము సో ఓకే అని టైమింగ్ అయితే చెప్పలేదు అందుకని నేను ఫాస్ట్గా కంప్లీట్గా వర్క్ చేసేసుకుందాము రెడీగా ఉందాం అన్నట్టుగా ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లలకైతే స్కూల్ ఉందని చెప్పేసి టమాటా రైస్ అయితే చేసి పెట్టేశాను టమాటా రైస్ త్వరగా అవుతుందని టమాటా రైస్ అయితే పెట్టేసి ఇంకా ఇంట్లో వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి అండ్ అలాగే ఇల్లును కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మంచి పని మీద వెళ్ళాలి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఇంటినంతా శుభ్రం చేసేసుకొని నేను తర్వాత దేవుడికి పూజను కూడా చేసేసుకొని వెళ్ళాను అండ్ ఎప్పుడు కాల్ చేస్తారో అని తెలియదు కాబట్టి ఫాస్ట్గా రెడీ అవుదాం అన్నట్టుగా వర్క్ అయితే చేసుకుంటున్నాను అండ్ టైం వచ్చేసి 8:30 అలా అయిందండి ఇంకా వర్క్ అయిపోయేసరికి మా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను అండ్ టిఫిన్ లంచ్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా మార్నింగే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను యాక్చువల్లీ లంచ్ ఆఫ్టర్నూన్ ఇస్తాను కదండి అండ్ ఇంకా బయటికి వెళ్ళేది ఉంది అని చెప్పేసి మార్నింగే లంచ్ పెట్టేసి ఇచ్చేసాను దేవుడికైతే ఇంకా వెళ్ళే ముందు దీపం పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా దీపం పెట్టేశాను అండ్ ఈ విధంగా దేవుడికి పూజ చేసుకునేసరికి టైం వచ్చేసి 9 అలా అయిందండి ఇంకా వాళ్ళు అయితే కాల్ చేసేసారు అండ్ 11కి అలా రమ్మని చెప్పారు ఓకే అని చెప్పేసి ఇంకా మేము నేను కాస్త బయటికి వెళ్ళేసి వద్దామని అనుకున్నాను బట్ టైం అయితే సరిపోలేదు మేమైతే మా ఇంటి దగ్గర ఇంకా వర్క్ కంప్లీట్ చేసేసుకొని రెడీ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరేసరికి 10:15 అలా అయిందండి ఇంక అప్పటికి మా వారైతే తొందర పెడుతూ ఉన్నాడు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఒక 1 అవర్ అలా ముందు వెళ్తేనే మనం వెళ్ళగలము అని చెప్పేసి అలా అని ఇంక అలా బయలుదేరిపోయాము వెళ్ళేసరికి 10:15 అలా అయింది నెక్స్ట్ సుమన్ టీవీ ఆఫీస్ అయితే జూబ్లీస్ దగ్గర అని చెప్పేసి మాకైతే చెప్పారు న్యూస్ ఛానల్ ఆఫీస్ అయితే అక్కడ ఉందని చెప్పారు ఓకే అని ఇంకా బయలుదేరాము అండ్ ప్రజెంట్ అయితే జూబ్లీస్ దగ్గర వెళ్తున్నామండి అండ్ ప్రజెంట్ ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు ఇంకా కాస్త దూరం వెళ్ళగానే ఫుల్ ట్రాఫిక్ అయిందండి మాకు ట్రాఫిక్లోనే ఎక్కువ టైం పట్టేసింది సో ఇంకాస్త ముందు బయలుదేరింటే బాగుండేది అనిపించింది వెళ్ళగలమో లేదో టైంకి అని అనుకున్నాము ఇంకా అలా మా వారు కాస్త ఫాస్ట్గానే తీసుకెళ్ళిపోయారు
అక్కడికి వెళ్ళడం ఏమో కానీ నాకైతే బాగా టెన్షన్ వస్తుంది, ఎలా అవుతుంది ఏంటో అని టెన్షన్ పట్టేసుకుంది బాగా. దానికి తోడుగా ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ఇంకా త్వరగా వెళ్తే బాగుండేది అని అనుకుంటూ ఉండగానే ఇంకా ఆఫీస్ అయితే వచ్చేసింది. సో ఇదేనండి సుమన్ టీవీ ఆఫీస్, అక్కడికి అయితే వెళ్ళాము. ఇంకా నాకైతే ఇంకా కాస్త టెన్షన్ పెరిగిపోయింది, ఏమవుతుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి. అండ్ లోపలికి అయితే వెళ్ళామండి. ఇంకా మేము వెళ్ళగానే సుమన్ టీవీ అక్కడ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అండ్ లోపలికి తీసుకెళ్లారు. అండ్ అంత సెటప్ అయితే చేస్తున్నారండి ఇంటర్వ్యూ కోసం. యాక్చువల్లీ ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ కరోనా స్టార్టింగ్ ఇయర్ ఉంది కదండి, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు ఇంకా వీలు అవ్వలేదు. నెక్స్ట్ కరోనా 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఇలానే, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ యూట్యూబర్, చిన్న యూట్యూబర్, తను చెప్పింది అన్నట్టు ఇట్లే మా ఇంటి దగ్గరకు వచ్చేసి, ఏం చేస్తుంటావు నువ్వు అంటే, నేను స్టిచ్చింగ్ చేస్తుంటానండి అని చెప్పాను. అంటే సరే మీరేం చేస్తుంటారంటే యూట్యూబర్ అని చెప్పారు. అంటే యాక్చువల్లీ నేను ఒక 4 ఇయర్స్ కిందనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అప్పుడు వీలు అవ్వలేదు, ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలని ఉంది నాకు కూడా అని. సో అలా వెళ్ళి వెళ్ళగానే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేశారు. ఏమవుతుందో ఏమవుతుందని టెన్షన్ అయితే పెరిగిపోతుంది, బట్ వాళ్ళైతే చాలా చక్కగా మన టెన్షన్ పోగొడుతూ చాలా చక్కగా మాట్లాడారండి. అండ్ మాట్లాడుతూ ఉంటే టెన్షన్ అంతా మాయమైపోయింది, చాలా చక్కగా మాట్లాడారు. మై ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను ఇలా మాట్లాడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా సరే చాలా చక్కగా మాట్లాడావు అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఇంత సంతోషంగా అయితే ఎప్పుడు ఉండలేదండి నేనైతే, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దానికి తోడు ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో కనిపించడం, మా వారికి యాక్చువల్గా ఇష్టం ఉండదు కనిపించడము, బట్ ఫస్ట్ టైం కనిపించడం అండ్ అలాగే చాలా చక్కగా మాట్లాడామని మెచ్చుకున్నారు మా వారు కూడా. స్పెషల్లీ సుమన్ టీవీకి, అదేవిధంగా నిరుపమ మేడం గారికి కూడా ధన్యవాదాలు అయితే చెప్పుకున్నానండి. అండ్ ఇదంతా మీ వల్లనే అండి, మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు అయితే వచ్చేసాను. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ నాకైతే ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. సో మై ఫస్ట్ ఇంటర్వ్యూ వీడియో చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.